मुंबई क्रेज ड्रग्स केसलो कीलकंगा मारिन किरण गोसाई ताजागा पुणेलो अरेस्ट अय्यारु। ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆర్యన్ ఖాన్తో సెల్ఫీ దిగి ఒక్కసారిగా పాపులర్ అయిన గోసావిని ఈ కేసులో స్వతంత్ర సాక్షిగా ఎన్సీబీ అధికారులు కోర్టుకు వినవించారు। అయితే డ్రగ్స్ కేసులో సాక్షిగా మారాక గోసావిపై ఆయన అంగరక్షకుడు ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశాడు। డ్రగ్స్ కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని అతడు ఆరోపించాడు। దీంతో పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు। ఇక అప్పటి నుంచి తాజాగా పూణేలో చిక్కే వరకు గోసావి ఎవరికి చిక్కుకుండానే ఉన్నాడు। ఆర్యన్ అరెస్ట్ అయినప్పుడు కిరణ్ గోసావి క్రూయిజ్ వద్దే ఉన్నాడు। ఆర్యన్ అరెస్ట్ సమయంలో అతనితో గోసావి సెల్ఫీ దిగటం వివాదాస్పదంగా మారింది। ఆర్యన్ అరెస్ట్ తర్వాత ఈ విషయాలు వెలుగులోకి రావడంతో కిరణ్ గోసావి అదృశ్యమైపోయారు। ఈ కేసులో గోసావిని స్వతంత్ర సాక్షిగా ఎన్సీబీ పేర్కొంది। అయితే సాక్షిగా గోసావి కోర్టుకు హాజరు కాలేదు। దీంతో అతని కోసం పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు। ఇప్పటికే కిరణ్ గోసావి మీద లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు। అయితే 3 రోజుల క్రితం అజ్ఞాతంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోతానని పేర్కొంటూ ప్రకటన చేశారు గోసావి। మహారాష్ట్రలో తనకు బెదిరింపు ఉన్నందున ఉత్తరప్రదేశ్ పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు। మిస్టర్ గోసావి తమకు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నారనే వాదనలను లక్నో పోలీసులు తర్వాత తోసిపుచ్చారు।